హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంబ్రాయిడరీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియోలోని ఆల్ ఓవర్ డిజైన్ కోసం ఇలా బాక్స్ని డ్రా చేయండి. జస్ట్ ఇది సైజ్ కోసమేనండి. అడ్డంగా 1.5 ఇంచ్, నిలువుగా 2 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత సెంటర్లో అద్దాలని డ్రా చేయండి. చుట్టూ ఇలా కుందన్స్ వచ్చేలాగా డిజైన్ని మార్క్ చేసుకోండి. ఇలా పెటల్ సైజ్ కుందన్స్ని పెట్టి ఈజీగా డిజైన్ని డ్రా చేయండి. గ్లూ అప్లై చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ని స్టిక్ చేయండి. స్టిక్ చేసేటప్పుడు అంచులు లేవకుండా నీట్గా స్టిక్ చేయండి. ఈ మిర్రర్స్ని స్టిక్ చేసిన తర్వాత బాగా ఆరనివ్వండి. ఈ మిర్రర్స్ని కుట్టడానికి సిల్క్ థ్రెడ్ని యూజ్ చేయాలి. నేను 3 లైన్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఈ అద్దం కదలకుండా టైట్ చేయాలండి. దానికోసం నేను చూపించిన విధంగా 6 సార్లు కానీ 7 సార్లు కానీ మిర్రర్ మీదకి కొంచెం థ్రెడ్ వచ్చేలాగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా వెయ్యండి. ఇలా అద్దాన్ని టైట్ చేసిన తర్వాత ఇప్పుడు శాటిన్ స్టిచ్ వేయాలి. క్రాస్గా ఇలా కొంచెం కొంచెం క్రాస్గా తీసుకుంటూ శాటిన్ స్టిచ్తో అవుట్లైన్ అనేది ఇవ్వాలి. దీనివల్ల ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. ఈ చివరగా వేసేది మాత్రం ఇలా లోపల నుంచి తీసుకురండి. తర్వాత నీడిల్ని కిందికి దించేసేయండి. ఈ చిన్న అద్దాలని కుట్టేటప్పుడు శాటిన్ స్టిచ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇలా 5 టైమ్స్ వేయండి. ఇలా 5 టైమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 టైమ్స్ ఆ సెంటర్లో వచ్చేలాగా చూసుకుంటూ వేస్తే మిర్రర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.
ఇప్పుడు గ్లూ అప్లై చేసి కుందన్స్ని స్టిక్ చేయాలి. డిజైన్లో ఈ కింది వైపు మాత్రం ఈ రౌండ్ కుందన్స్ని స్టిక్ చేయాలి. ఈ కుందన్స్ చుట్టూ అవుట్లైన్స్ కోసం జరీ థ్రెడ్ని యూస్ చేయాలి. ఈ జరీ థ్రెడ్ని యూస్ చేసి ఈ కుందన్స్ చుట్టూ అవుట్లైన్స్ ఇవ్వాలి. దీనికోసం చైన్ స్టిచ్ వేయండి. ఈ జరీ థ్రెడ్ మీకు రెండు రకాలుగా దొరుకుతుంది. ఒక దాంట్లో వైర్ ఉంటుంది, ఒక దాంట్లో థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ ఉన్నదాన్ని తీసుకోండి, దాంతో కుట్టడం ఈజీగా ఉంటుంది. ఇలా ఈజీగా సింపుల్గా ఆల్ ఓవర్ బుటీస్ని మీరు బ్లౌజ్ అంతా అక్కడక్కడ వేసుకోవచ్చు. హ్యాండ్స్ కోసం నేను ఈ విధంగా వేసాను. ఇలా కనిపించే వైపు అక్కడక్కడ వేసాను. ఇది నెక్ డిజైన్. బార్డర్ కోసం 4 లైన్స్ చైన్ స్టిచ్ వేయండి. ఈ డిజైన్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.